27:5-22. మీ కొరకు ఈరోజు దేవుని వాగ్దానం. మీరు భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. మత్తయి సువార్త 10:31. డో నాట్ ఫియర్ దేర్ ఫోర్ యు ఆర్ ఆఫ్ మోర్ వాల్యూ దెన్ మెనీ స్పారోస్. Matthew 10:31. ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యనామమున మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలం దేవాది దేవుడు మనకిస్తున్న వాగ్దానం, మీరు భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకుల కంటే శ్రేష్ఠులు అని దేవాది దేవుడు ఈ ఉదయం అంతా మాట్లాడుతున్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, నా ప్రియ దేవుని పిల్లలారా, మనము ఈ లోకములో ఉన్న పిచ్చుకుల కంటే, పక్షుల కంటే కూడా శ్రేష్టమైన వారమై ఉన్నాం. దేవుని దృష్టిలో మనం ఎంతో విలువైన వారము. దేవుడు మనని ఎంతగానో విలువైన వారముగా దేవుడు గుర్తిస్తున్నారు. దేవుడు ఈ లోకములో మనలను ప్రత్యేకంగా చేశారు. ఈ లోకములో ఉన్న సర్వసృష్టికంతటి కంటే కూడా దేవుడు మనని గణపరిచారు. 8వ కీర్తన మనం చూచినట్లయితే, సమస్త వాటి మీద దేవుడు మానవునికి అధికారం అనుగ్రహించారు. కనుక నా ప్రియ సహోదరి సోదరుడా, నీకున్న పరిస్థితిని బట్టి, నీ ప్రతికూలతను బట్టి, నీ ఆర్థిక పరిస్థితులను బట్టి, నీ అనారోగ్యాన్ని బట్టి, నీకున్న పేదరికాన్ని బట్టి, దారిద్ర్యాన్ని బట్టి నీ జీవితాన్ని నీవు ఏమాత్రము కూడా నిందించుకోవద్దు. ఎందుకంటే నీవు దేవుని దృష్టిలో విలువైన వ్యక్తివి. కనుక నిశ్చయంగా దేవుడి వాగ్దానం చేత మిమ్మల్ని అందరినీ కూడా బలపరుస్తూ ఉండగా విశ్వాస జీవితం ముందుకు సాగండి. దేవుడు మీ జీవితం ఇంకా గొప్ప కార్యములు జరిగించునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ ఉదయం మీరు మాకు ఇచ్చిన వాగ్దానముకై నీకు స్తోత్రాలు. మమ్మల్ని అందరినీ మీరు బలపరిచిన విధానముకై నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకా ఎవరైతే ప్రభువా నిరుత్సాహంతో ఉన్నారో, బలహీనులుగా ఉన్నారో, అయా కృంగిపోతున్న స్థితిలో ఉన్నారో, వారిని బలపరిచి లేవని అద్భుతం జరిగించండి. ఏదైనా వివాహ దినాలు, జన్మదినాలు జరుపుకున్న ప్రతి ఒక్కరిని దీవించండి. మీరే మహిమను పొందుకోమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార్, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని యొక్క దీవెన సదా మనందరికీ తోడే నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.